ఎల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీలో మాత్రి హరీష్రావు పాల్గొన్నారు. అయితే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పట్టాలను అందజేశారు. జిహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోని ఇళ్ల పంపిణీ చేపట్టనున్నారు. కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని అన్నారు మంత్రి హరీష్రావు. ఎవరికి ఏ బ్లాక్లో ఇల్లు వచ్చిందనేది కంప్యూటర్ ద్వారా కేటాయింపు జరుగుతుందని అన్నారు. పనిచేసిందని చెప్పి మరి రజనీకాంత్ గారు మెచ్చుకుంటుంది మనందరి. మద్రాసుకి వచ్చిన రజనీకాంత్ ఏమో మెచ్చుకుంటుండు. రజనీకాంత్ అర్థమైంది కానీ ఇక్కడ ఉన్న గజనీ గారికి మాత్రం కొంతమందికి అర్థమైతలేదు కదా. రజనీలకు అర్థమైంది, ఈడుండే కాంగ్రెస్ బీజేపీ గజనీ గారికి అర్థమైతలేదు. ఇలా ఎక్కడెక్కడో మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని, ఫ్లైఓవర్లు బాగా కట్టారని, కరెంటు కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నారని, ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇస్తున్నారని, ఐటీలో బెంగళూరును కూడా దాటవేసి ఐటీ ఉద్యోగాల కల్పనలో, ఐటీ వృద్ధి రేటులో దేశంలో తెలంగాణ నంబర్1 అయిందని ప్రపంచమంతా మెచ్చుకుంటున్నది. పాపం కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మాత్రం మనసు పట్టదు. ప్రజలు